సుభద్ర రాలేనప్పుడు మేం మాత్రం వచ్చి ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? శిరీష నాకు మనుషుల్ని ప్రేమించడం మాత్రమే తెలుసు, ద్వేషించడం దూరం పెట్టడం అలవాట్లేదు. ఈ టెన్షన్స్ లో పడి నిన్ను పిలవడం మర్చిపోయాను అంతే. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నా ప్రతి కష్టాన్ని అర్థం చేసుకున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా పక్కనే ఉన్నా, ఎవరి మీద కోపాన్ని నీ మీద ఎందుకు చూపిస్తాను? ఈ ఊర్లో ఏ కార్యం జరిగినా సుభద్ర ముఖ్య అతిథిగా ఉండేది. కానీ ఇప్పుడు సుభద్రకి పెళ్ళైపోయింది, పరాయి మనిషి అయిపోయింది. పాత అనవాయితీ పాటించాల్సిన అవసరం తనకు లేదు. నా ఆత్మగౌరవాన్ని చంపుకొని పిలవలసిన అవసరం నాకు లేదు. అనా అనా, గుడికెళ్ళాలన్నావు కదా, ఏమైంది? ఇదిగో మీ వదిన ఇంకా రెడీ అవ్వలేదు. ఏంటి శిరీష ఇది, గుడికి కూడా టైంకి వెళ్ళకపోతేలా? నేను అడిగితేనే కానీ నన్ను గుడికి పిలవాలన్న జ్ఞానం లేదు, కానీ పైగా నాది లేటా? అదేంటో వదిన, నువ్వు ఈ ఊరికే మహారాణివి, పర్వతనేని హరికృష్ణ ధర్మపత్నివి, నిన్ను ప్రత్యేకించి ఆహ్వానించాలా ఏంటి? అలా చెప్పు. మీ ఇద్దరు చాలు నా ప్రాణానికి. సరే, 5-5 నిమిషాల్లో రెడీ అయ్యేస్తారు. అయ్యా హరిబాబు గారు, హరిబాబు గారు, ఏమైంది? ఏంటి అన్న రావడం కొంచెం లేట్ అయితే మీరే వచ్చేస్తారా? ఆలస్యం కాదు సింహ, ఉపద్రవం. ఏంటి మీరనేది, ఉపద్రవం ఏంటి, అసలేం జరిగింది? గుడి పక్కన ఉన్న స్థలాన్ని మీరు గుడికి ఇచ్చేశారని దాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు భూమి పూజ పెట్టుకున్నాం. కానీ ఆ భూమికి మీకు ఎలాంటి సంబంధం లేదని, అది స్కూల్కు సంబంధించిన ల్యాండ్ అని స్కూల్ ట్రస్ట్ సభ్యులు వచ్చి గొడవ చేస్తున్నారు హరిబాబు గారు. ఎంత ధైర్యం ఉంటే నా స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తారు? పదండి, వెళ్ళి వాళ్ళ అంత తెలుస్తాను, పదండి. హరిబాబు, మనం అక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. ఆ స్థలం వాళ్ళకే చెందుతుందని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటి, స్థలం డాక్యుమెంట్స్ ఉన్నాయా? నా స్థలం మీద అధికారం వాళ్ళకెవరిచ్చారు? సుభద్రమ్మ, ఏంటి మీరనేది, మా సుభద్ర ఎందుకు అలా చేస్తుంది? సుభద్ర గురించి మాకు తెలుసు, వాళ్ళ అన్నయ్యకి వ్యతిరేకంగా ఏ పని చేయదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆ నమ్మకంతోనే హరిబాబు గారి స్థలం గుడికే చెందుతుందని మాట ఇవ్వగానే మేమింకేం ఆలోచించకుండా ఈ ముహూర్తం పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ స్థలం మాది అంటూ స్కూల్ వాళ్ళొచ్చి మమ్మల్ని గెంటేశారు. అయినా నిలబెట్టుకునే సత్తా లేనప్పుడు మాట ఇవ్వడం దేనికి, ఇలా ఊళ్ళో మా పరువు తీయడం దేనికి? జాగ్రత్తగా రాని, ఏం వాగుతున్నావు? భుజం మీద కండవ వేయగానే పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? మా అన్నకు ఎదురు చెప్పే ధైర్యం వచ్చిందా నీకు? సింహ నువ్వు ఉండన్నా, ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నోరు పెద్ద చేస్తున్నారు. సింహ, వీళ్ళన్న దాంట్లో తప్పేముంది? మాట నిలబెట్టుకునే సత్తా లేనప్పుడు వాగ్దానం చేయకూడదు. సుభద్ర నా మాట జవదాటదనుకున్నాను, ఈరోజు నా పరువు తీసేదాకా వచ్చింది. సింహ, సుభద్ర దగ్గరికి వెళ్ళు, ఆ స్థలం గుడికి చెందాలి, మాటిచ్చానని చెప్పు. ఆ స్థలం పేపర్స్ నేనడిగానని చెప్పు. సరేనా? మీరేం కంగారు పడకండి, ఆ స్థలం దేవుడిదే.
తప్పురా, అలా చూడకు. అయినా నా భార్యగా చూస్తే తప్పేంటి? నీటి చిక్కు సుభద్ర, నువ్వు వింత కష్టపడి తల తుడుచుకుంటున్నావా? ఏ మాత్రం కనికరం లేకుండా, నీ పర్మిషన్ అంతకన్నా లేకుండా నీ మెడపై నుంచి జారుతుంది. నేను ఊరుకుంటానా? వెంటనే తుడిచేశా. ఇది కొంచెం ఓవర్గా లేదు? భార్య అందంగా ఉంటే ఇలాంటి ఓవర్ డ్రామాటిక్ పనులే చేయాలనిపిస్తుంది మరి. అయినా నిన్నింత అందంగా పుట్టమని ఎవరు చెప్పారు? ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక నేను ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు. ఏంటి దేవిదే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? ఏమైంది ఇప్పుడు? ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? ఒకవైపు మా అన్నయ్య మనల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయాడు, మన మీద కోపంగా ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలి? మా అన్నయ్య కోపాన్ని ఎలా చల్లార్చాలి అని లేకుండా ఏంటి పిచ్చి పనులు? సుభద్ర, ఎంత మరిపిద్దామనుకున్నా మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికే తీసుకొస్తావు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి సుభద్ర? మీ అన్నయ్యే మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. మీ అన్నయ్యే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చాడు. అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నువ్వు అక్కడికి వెళ్తే, నువ్వు చెప్పేది వినకుండా కనీసం నిన్ను ఇంట్లో కూడా రానివ్వకుండా మొహం మీదే తలపేసేశాడు. అవన్నీ మీ అన్నయ్య చేస్తే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావు? ఇప్పుడేంటి, మీ అన్నయ్య అలిగి వెళ్ళిపోయాడు కాబట్టి మనం సంతోషంగా ఉండకూడదు, సరదాగా మాట్లాడకూడదు, టైంకి తినకూడదు, ప్రశాంతంగా నిద్రపోకూడదు, అంతేగా? సుభద్రమా, సుభద్రమా. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఈ ఇంట్లో నీకేం పని? సుభద్రమ్మ కోసం వచ్చాను. అదే ఎందుకని? మా అన్న మాట్లాడమని పంపించాడు. ఏం మాట్లాడమని? మొన్న చేసిన రచ్చ సరిపోలేదా? ఇంకోసారి గొడవ చేసి రమ్మన్నాడా? లేకపోతే ఆ రోజు జరిగిన దానికి పశ్చాత్తాపడి కాళ్ళబేరానికి వస్తున్నానని చెప్పి రమ్మన్నాడా? చక్రపాణి గారు, ఏంట్రా నోరు తెస్తుంది? నీ కడుపులో ఏమైనా ఉంటే వెళ్ళి నీ ఊళ్ళోరు, ఇక్కడ కాదు. సుభద్రను కలవడం కుదరదు కానీ బయలుదేరు, బయలుదేరు. మామయ్య, ఇంటికొచ్చిన వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి అనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోయిందా మీకు? అన్నయ్య ఇలా వచ్చి కూర్చో. లేదమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పిరమ్మన్నాడన్నా. ఏంటది? అమ్మా, అది ఇలా ఇప్పుడు చెప్పన్నా, ఏమైంది? మన రామాలయానికి బడికి మధ్య ఓ 500 గజాల స్థలం ఉంది కదమ్మా. అవును, స్కూల్ డెవలప్మెంట్ కోసమని ఇచ్చాను కదా, ఏమైంది దానికి? నువ్వు ఆ స్థలాన్ని స్కూల్ వాళ్ళకి రాసివ్వడానికి ముందే అన్న రామాలయ ఆవరణ విస్తరణ కోసం రాసిచ్చాడమ్మా. ఏంటన్నా నువ్వు చెప్పేది? అవునమ్మా, వాళ్ళకు పూజ కూడా పెట్టుకోమని అన్న మాటిచ్చాడు. తీరా వాళ్ళు పూజ పెట్టుకునే టైంకి ఆ స్థలం నువ్వు స్కూల్కి రాసిచ్చావని తెలిసింది. అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకురమ్మని అన్న పంపించాడమ్మా. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందన్న. ఆ స్థలాన్ని వాళ్ళకిస్తే
అన్నయ్య సంతోషిస్తాడు అనుకున్నానే గాని ఇలా గుడికి రాసిచ్చిన సంగతి నిజంగా నాకు తెలియదు. నువ్వేం కంగారు పడకన్నా, అన్నయ్య ఇచ్చిన మాట ఎక్కడికి పోదు. అన్నయ్య కోరుకున్నట్టుగానే ఆ స్థలం గుడికే చెందుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి స్కూల్ ట్రస్ట్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న పేపర్స్ రిటర్న్ తీసుకొని వస్తాను. సరేనమ్మా. సుభద్ర ఎక్కడికి వెళ్తున్నావు? సుభద్ర అంత కంగారు పడుతున్నారు. మీరు ఎలాగైతే గుడి పెద్దలకు సుభద్రకి తెలియకుండా మాటిచ్చారో అలాగే సుభద్ర కూడా స్కూల్ వాళ్ళకి మాటిచ్చుంటుంది. సింహాని సుభద్ర దగ్గరికి పంపించారు కదా. ఇలా మీరు గుడికి స్థలం ఇవ్వాలి అనుకుంటున్న విషయం తెలియగానే సుభద్ర సరే అంటుంది. అందులో ఏముంది? అన్నయ్య భయపడ్డంలో కూడా అర్థం ఉంది వదిన. ఇప్పుడు అక్క కూడా ఒకప్పట్లా లేదు, పూర్తిగా మారిపోయింది. తనంతట తానే స్వయంగా ఇచ్చిన పొలాన్ని తిరిగిచ్చేయమని అడుగుతుంది. అలాంటిది ఇప్పుడు 500 గజాల స్థలం విషయంలో మాత్రం అన్నయ్య మాటకి విలువిస్తుందన్న నమ్మకం ఏముంది? ఒకవేళ మొహమాటానికి సరే అన్నా బావ ఒప్పుకుంటాడా? అర్చన, సుభద్రకి మన మీద కోపం ఉన్నమాట నిజమే. ఆ కోపంలో తన ఆస్తిని తిరిగివ్వమని అడిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ గొడవ ఊరికి సంబంధించింది. ఊరి మీద సుభద్రకి ఎటువంటి ద్వేషం లేదు. స్కూల్ గ్రౌండ్ ఇక్కడ కాకపోతే ఊరు బయట పెట్టుకున్నా పెద్ద నష్టమేం లేదు. కానీ గుడి ఆవరణ విస్తీర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ స్థలాన్ని డెవలప్ చేయాలి. పైగా మీ అన్నయ్య ఇచ్చిన మాట తప్పితే పోయేది ఆయన ఒక్కడి పరువే కాదు, మొత్తం పర్వతరేణి వంశగౌరవం మట్టిలో కలిసిపోతుంది. ఈ చిన్న అపార్థం వల్ల అంత నష్టం జరుగుతుంది అంటే సుభద్ర అందుకు అంగీకరించదు. నాకు పూర్తి నమ్మకం ఉంది, సుభద్ర తన మాట వెనక్కి తీసుకుంటుంది. ఆ స్థలం ఖచ్చితంగా గుడికే చెందాలి శిరీష, లేకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. ఇచ్చిన మాట నెరవేర్చడం చేతగాని వాడివి, మాటివ్వడం దేనికని అందరూ వేలెత్తి చూపిస్తారు. అదే గనక జరిగితే ఈ హరికృష్ణ ఉన్నా లేనట్టే. చెప్పకుండానే ఇలా వచ్చారేంటి? శ్రీనివాస్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటది? స్కూల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం మా స్థలం రాసిచ్చాను కదా. అవును ఇచ్చారు. త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇనాగ్రేషన్ కి చీఫ్ గెస్ట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని కంపెనీ డిసైడ్ చేసింది కూడా. సారీ అండి, ఇలా అడగడం తప్పే, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ స్థలం మీకు ఇవ్వడం కుదరదు,
కుదరకపోవడమేమిటి సుభద్ర గారు? ఆల్రెడీ ల్యాండ్ని మీరే ట్రస్ట్కి రాయించారు కదా. అది మాకు కావాలి శ్రీనివాస్ గారు, దయచేసి ఆ పేపర్స్ నాకు తిరిగి ఇచ్చేయండి. ఏం మాట్లాడుతున్నారు సుభద్ర గారు? అది ఎలా సాధ్యపడుతుంది? అయినా చేసిన సహాయాన్ని వెనక్కి తీసుకునే కష్టం ఏమొచ్చింది మీకు? ఆ స్థలం నా ఒక్కదాందే కాదండి, అందులో మా అన్నది కూడా భాగం ఉంది. నేను ఇలా స్కూల్ డెవలప్మెంట్కి రాసొచ్చానని తెలియక ఆ పక్కనే ఉన్న రాములవారి ఆలయానికి ఇచ్చేస్తానని మా అన్నయ్య మాటిచ్చాడంట. ఇప్పటికే నాకు మా అన్నయ్యకి మధ్య అపార్థాల యుద్ధం జరుగుతుంది. మాట మాట పెరిగి మనుషులమే దూరం అయ్యేంత పరిస్థితి వచ్చింది. అగ్నికి వాయువు తోడైతే నిప్పురవ్వు కూడా నిలువెత్తు అగ్నిగుండంలా తయారవుతుంది, చివరికి మా జీవితాలని తగిలిపెడుతుంది. ఈ స్థలం విషయంలో ఆ అపార్థం ఇంకా పెద్దదవ్వకూడదు, మా అన్నయ్య మాట పోకూడదు. అందుకే ఇక్కడి దాకా వచ్చాను. దయచేసి పేపర్స్ వెనక్కి ఇచ్చేయండి శ్రీనివాస్ గారు. అంటే సుభద్ర గారు, అది ఏమైంది? మీ బాధ నాకు అర్థమవుతోంది సుభద్ర గారు, కానీ ఆ స్థలం మీకు తిరిగి ఇవ్వడం కుదరదు. నన్ను క్షమించండి. లేదు శ్రీనివాస్ గారు, దయచేసి అలా అనకండి. మీరంతగా కావాలి అంటే వేరే చోట 1000 గజాల స్థలం ఇస్తాను, అక్కడ గ్రౌండ్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఆ పేపర్స్ మీకు ఇవ్వాలని నాకు ఉంది సుభద్ర గారు, కానీ అది నా చేతిలో లేదు. నేను ఇక్కడ కేవలం ఒక ఎంప్లాయీని మాత్రమే. మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే ఈ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టరు శ్రీముఖి గారిని కలవండి. శ్రీముఖియా? ధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం. రీసెంట్ గా ట్రస్ట్ బాధ్యత తీసుకున్నారు. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. ఆమె చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ మనిషి. మీ ల్యాండ్ మీకు తిరిగి ఇవ్వాలి అంటే అది ఆమె మాత్రమే చేయగలదు. శ్రీముఖి, సరేనండి వస్తాను. నమస్కారం అమ్మా. ఓంకారం సృష్టి సారం విధి విధి లిఖితం మోక్ష దక్షం సుభిక్షం సింహ ఎక్కడికెందుకు వచ్చాడు? ఈ ఇల్లు ధర్మసత్రం కదమ్మా, ఎవడు పడితే వాడు రావడం బాగా అలవాటైపోయింది. అయినా వీళ్ళనన్న ఉపయోగమే ఉందిలే, ఎవరిని ఎక్కడ పెట్టాలో మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అన్న కాఫీ తీసుకోండి. వద్దమ్మా, నాకు ఇప్పుడేం వద్దు. అన్నా, ఇది సుభద్ర ఇల్లు, అంటే మీ ఇంటితో సమానం.
ఇక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇల్లు వాళ్ళదైతే మరి మేమెవరమే? సంతలో శనక్కాయలు అమ్ముకునే వాళ్ళమా? ఈ మాట నా ముందు కాదు, మీకు ధైర్యం ఉంటే సుభద్ర వచ్చాక చెప్పండి, చూద్దాం. మీ వల్ల కాదు కదా, మరి ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటారు? అన్న నువ్వు తీసుకో. ఎలా ఉంది సింహ? బానే ఉంది. కాఫీ గురించి కాదు, మీరందరూ కలిసి సుభద్ర ఆరోగ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా, ఇప్పుడు మీ కడుపు చల్లబడిందా అని. దేవ్, ఏ నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఉన్నదే కదా అన్నాను. సుభద్ర ఇప్పుడు ఒట్టి మనిషి కాదని, కడుపుతో ఉందని మీకు కూడా తెలుసు. అయినా సరే మీ పంతాలకు పట్టింపులకు సుభద్రని బలి చేయాలని చూస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, అసలు సుభద్ర చేసిన పాపం ఏంటి సింహ? పర్వతనేని ఇంటి ఆడపిల్లగా పుట్టడమేనా తను చేసిన తప్పు? ఆ హరికృష్ణకు చెల్లెలు అవడమేనా తన జీవితానికి ముప్పు? సుభద్ర ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా టైం గడిపితే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్లు ఎందుకని మీకు అర్థం కావట్లేదు? మీ అన్న హరికృష్ణ రాత్రి పగలు తేడా తెలియకుండా అమ్మా సుభద్ర ఈ కష్టం వచ్చింది, అమ్మా సుభద్ర ఆ కష్టం వచ్చిందని నంగేడు ప్లేడుస్తాడు. మా అన్నకి గౌరవం ఇవ్వని చోటు ఉండటం నాకు ఇష్టం లేదు. నా సహనాన్ని పరీక్షించుకో, దయచేసి వెళ్ళిపో. ఇలా మాటలతో చెప్తే వినవాళ్ళరా ఈ పర్వతాపురం వాళ్ళు? వెళ్ళ.